Hi, hello, welcome to Eagle Sports. SRH vs PBKS, Sharjah match. 250 230 అనే స్కోర్ చూస్తాం అనుకున్నాం కానీ ఇద్దరు కలిపి 240 స్కోర్ చేశారు. ఇది షార్జానా లేకపోతే ఇంకేదన్నానా అనిపించేట్టుగా ఈ మ్యాచ్ తయారైంది. ఎస్, పిచెస్ కొంచెం స్లోగా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇరు జట్ల దగ్గర నుంచి కూడా మంచి బౌలింగ్ వేశారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇరు జట్ల బ్యాట్స్మెన్ బాగా నిరాశపరిచారు అనే విషయంలో మాత్రం కొంచెం బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎంత స్లోగా ఉన్నా అది 125 పిచ్ కాదు, బస్ 150 దాకా వచ్చే పిచ్చే. బట్ స్లోనెస్ ఆఫ్ ది వికెట్ ఉండడం వల్ల, బౌలర్స్ బాగా వేయడం వల్ల అక్కడ నీకు ఇంకా ఒక బ్యాట్స్మెన్ గా పూర్తి స్థాయి అప్లికేషన్ అనేది ఇరు జట్ల నుంచి కనిపించలేదు అనేది వాస్తవం. సో ఈ మ్యాచ్ అనేది పాయింట్స్ టేబుల్ ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అనేది అనేది మనం ఆల్రెడీ లైవ్ లో మాట్లాడుకున్నాం. ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అంటే చాలా సింపుల్ గా ఒకటే మాట చెప్పాలంటే గనక ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఎడిదిరిగిపోయింది. ఎస్ఆర్హెచ్ కనుక ఈ మ్యాచ్ గెలిచి ఉంటే పంజాబ్ కింగ్స్ కూడా పోయేది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ గెలిచి వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళకి ఒక హోప్ ఇచ్చుకున్నారు, ఒక రవ్వంత హోప్ ఉంది వాళ్ళకి. ఓకే, ఇంకా ఏదన్నా మనకి ఛాన్స్ ఉందా అని. ఎందుకు అంటే వాళ్ళు నవ్వు ఇప్పుడు దే ఆర్ ఇన్ టు ఫిఫ్త్ పొజిషన్ యాజ్ ఆఫ్ నౌ. వాళ్ళు 8 పాయింట్స్ ఉన్నారు, -0.271 వాళ్ళ రన్ రేట్. ఎస్ఆర్హెచ్ 2 పాయింట్స్ తో ఉంది, -0.637. అంటే ఫ్రాంక్ గా ఆడుకుంటే ఎస్ఆర్హెచ్ 100 ఆర్సీబీ కన్నా కూడా బెటర్ గా ఉంది. కానీ ఆర్సీబీకి 10 పాయింట్లు ఎస్ఆర్హెచ్ కి సిర్ఫ్ దో. తర్వాత ఇక్కడ పంజాబ్ కింగ్స్ 8, కేకేఆర్ 8, ముంబై ఇండియన్స్ 8. వాళ్ళు 6th కు పడ్డారు, వాళ్ళు 4th లో 6th కు పడ్డారు. రాజస్థాన్ రాయల్స్ 8, 4 టీంలు 8 మీద ఉన్నాయి. సో కేకేఆర్ గనక నెక్స్ట్ మ్యాచ్ గెలిచిందంటే వాళ్ళు 10కి వెళ్తారు, ఆర్సీబీ గెలిస్తే వాళ్ళు 12కి వెళ్తారు, ముంబై గెలిస్తే వాళ్ళు 10కి వెళ్తారు. సో ఆ తర్వాత జరుగుతున్న 2 మ్యాచ్లు ఎక్కడైతే కేకేఆర్ ఇన్వాల్వ్ ఉంది, ఎంఐ ఆర్సీబీ ఇన్వాల్వ్ ఉన్నారో, పాయింట్స్ టేబుల్లో చాలా మలుపులు మనం చూడబోతున్నాం. ఆ మలుపులు చూసే విధంగా ఈ మ్యాచ్ అనేది ఖచ్చితంగా తయారు చేసిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మనం మాట్లాడుకునేది పాయింట్స్ టేబుల్ గురించి. నా ఇప్పుడు మనం ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలి. ఈ మ్యాచ్లో ఏమైంది, కేన్ విలియమ్సన్ టాస్ గెలిచాడు, టాస్ గెలిచి ఏమన్నాడు, మేము ఫీల్డింగ్ తీసుకుంటాం, బరాబర్, చేంజెస్ ఏం లేవని చెప్పాడు. బరాబర్, చేంజెస్ ఏం లేవడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బౌలింగ్ బెటర్గానే ఉంది, మళ్ళీ షరీఫ్ అండ్ రుతర్ఫోర్డ్ వెళ్ళిపోయాడు కాబట్టి తనని తీసుకొచ్చే ఆస్కారం కనిపించలేదు. సో జేసన్ హోల్డర్ విల్ హ్యావ్ టు ప్లే, అండ్ అది ఒక అద్భుతమైన డిసిషన్ గా మారేది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, ఒక జెన్యున్ ఆల్రౌండర్ రెండు సైడ్ల నుంచి ఉన్నది ఎవరన్నా అంటే జేసన్ హోల్డర్ మాత్రమే. అందుకే మన ఈగల్ లెవెన్ లో నిస్సందేహంగా జేసన్ హోల్డర్ని పెట్టుకోమని చెప్పేసి అండ్ రోజు ఈజ్ డే టు డే. అప్పుడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ రాహుల్ అడిగినప్పుడు నేను షూర్ కాదు, నేను ఏం చేయాలో నాకు తెలియలేదు, విల్ టేక్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్ అన్నాడు. అక్కడ కొంచెం అసమంజసం కనిపించింది. నెక్స్ట్ చేంజెస్ ఏంటి, ఫేబిల్ ఆనంద్ లేడు, అదిల్ రషీద్ లేడు. అదిల్ రషీద్ లేడు అనుకున్నా కానీ వెంటనే నేదన్ ఎలిస్ వచ్చాడు అర్థమే. ఫేబిన్ ఆనంద్ లేడు అనుకున్నా కానీ వెంటనే కూడా ఇక్కడ మీకు క్రిస్ గేల్ వచ్చేసాడు అన్న విషయం కూడా అర్థమే. సో నాకు ఒక స్పిన్నర్ కావాలి, సో అందుకే మీకు ఇక్కడ ఇషాన్ పోరెల్ని తీసేశారు, బిష్నాయ్ లోపలికి వచ్చాడు. సో ఎలిస్, షమి, బిష్నాయ్, హర్షదీప్, హర్ప్రీత్ బౌలర్స్ కొంచెం బెటర్ బ్యాలెన్స్ ఉందేమో అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఓకే రైట్, ఆట స్టార్ట్ అయింది, కేఎల్ అవుట్. కేఎల్ అవుట్ అయ్యాడు, అక్కడి నుంచి మళ్ళీ ఆ తర్వాత ఇది మన మయాంక్ కూడా అవుట్ అయిపోవడం అనేది కూడా చూస్తూ వచ్చాం. మయాంక్ అవుట్ అయిపోయిన తర్వాత మెల్లిగా మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఎటువంటి కట్టడి చేస్తున్నారు అనేది చూడాల్సిన సందర్భం కనిపిస్తుంది. ఆ ఒక అంశంలో ఇక్కడ ఎప్పుడైతే మిడిల్ ఓవర్స్ లో కాస్త ఎస్ఆర్హెచ్ పట్టు బిగించింది అని మనం చూసుకుంటూ వచ్చాం, అక్కడక్కడ చాలా జాగ్రత్తగా ఏడన్ మాత్రం ఆడిన ఇన్నింగ్స్ కానివ్వండి, లేదా మిగతా కాంట్రిబ్యూషన్స్ వచ్చిన విధానాలు కానివ్వండి, కాస్త అంతవరకు గీలాడిన విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం దోహదపడ్డాయి పంజాబ్కి. ఇవన్నీ మనం మ్యాచ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే కనుక ఓకే ఫైన్ అనిపిస్తుంది, మ్యాచ్ అప్పుడు చూసుకుంటే ఆకేల్ రామ్యా అనుకుంటారు అందరు కూడా. సరే, అక్కడ వికెట్లు అడపాదడప పడుతూ వచ్చే జేసన్ హోల్డర్ బాగా వేస్తూ వచ్చాడు, వికెట్లు తీసుకుంటూ వచ్చాడు, 125 కట్టడి చేశారు. సో హాఫ్ వే మార్క్ దగ్గర అక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఓకే ఫైన్ ఇట్ ఇస్ ఆర్ ఎస్ మ్యాచ్ ఫైన్. స్టార్ట్ చేశారు, వార్నర్ అవుట్, విలియమ్సన్ అవుట్, మనీష్ పాండే రిద్మాన్స్ ఆడుతున్నారు, పాండే గాన్, కేదార్ గాన్. ఆ ఒక పార్ట్నర్షిప్ స్టిచ్ చేసే ప్రయత్నం. హోల్డర్ చాలా బాగా ఆడాడు. ఏ హోల్డర్ అయితే 3 వికెట్లు తీసే సందర్భాలు చూస్తూ వచ్చామో అదే హోల్డర్ ఆ తర్వాత మళ్ళీ సిక్స్లు కొట్టాడు, బాగా ఆడాడు, రన్స్ తీసుకెళ్లాడు. ఒకనొక దశలో 9 రన్స్ పర్ ఓవర్ వెళ్ళినా కూడా జేసన్ హోల్డర్ ఉన్నాడు, బాగానే ఉంది అనుకున్నాం. కానీ రిద్మాన్స్ ఆ ఇన్నింగ్స్ అందరూ కూడా ఒక టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు తప్ప అనుకుంటారు, కానీ 125 కొట్టాల్సిన సమయంలో 90 స్ట్రైక్ రేట్ ఉన్నా కూడా సరిపోతుంది. ఒక బ్యాట్స్మెన్ ఆల్మోస్ట్ 180 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు అంటే ఇంకో బ్యాట్స్మెన్ 40 తో ఆడినా, 90 తో ఆడినా కూడా సరిపోతుంది.
బుద్ధిమాన్ సగడ్ వికెట్ పడకుండా కాపాడుకుంటూ వచ్చాడు. ఒక హారర్ ఆఫ్ రన్అట్ జరిగింది, డిజాస్ట్రస్ కాల్. బుద్ధిమాన్ సార్ రన్అట్ అయ్యాడు, రషీద్ అవుట్ అయిపోయాడు. అక్కడి నుంచి ఎప్పుడైతే వికెట్లు పడుతూ వచ్చావో ఎందుకో దే వర్ నాట్ ఏబుల్ టు గెట్ థింగ్స్ గోయింగ్. చాలా మంది ఇక్కడ మాట్లాడింది ఏంటంటే భువి ఆ ఓవర్లో బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటూ వచ్చారు, కానీ భువి రన్స్ తగ్గించి ఉంటే బాగుండేది అనుకున్నారు, కానీ కుదరలేదు. సో భువికి ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది ఇట్స్ నాట్ ఇన్ ఫామ్ అంటున్నారు, బట్ హీ హాస్ డన్ వెల్. మీరు 125 కొట్టినప్పుడు ఒకనొక దశలో ఏదో ఒక బౌలర్ కొన్ని రన్స్కి వెళ్తాడు, వాళ్ళ దాంట్లోనూ బౌలర్స్ రన్స్కి వెళ్తాడు. అలానే భువి వల్లే ఓడిపోయామని చెప్పడం కరెక్ట్ కాదు. బ్యాట్స్మెన్ సమిష్టిగా మాత్రం రాణించలేకపోయారు. మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా ఉంది. కేదార్ జాదవ్ రోల్ ఇస్ అన్డిఫైన్డ్. మనీష్ పాండే, విలియమ్సన్, వార్నర్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. అందుకే ఎస్ఆర్ఏ చూడలేదు. బౌలర్స్ డిడ్ నాట్ లెట్ దెమ్ డౌన్. సందీప్ శర్మ బాగా బౌలింగ్ వేశాడు, రషీద్ బానే బౌలింగ్ వేశాడు, జేసన్ హోల్డర్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. ఇక్కడ పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ లెట్ దెమ్ డౌన్, బౌలర్స్ కొంచెం బెటర్గా వేయగలిగారు. సో బహుశా ఈ టీమ్స్ రెండు కూడా ఎవరు ఎట్లా న్యూ వేస్ తో ఓడిపోతారా, ఎలా న్యూ వేస్ తో వాళ్ళ ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్ ఇస్తారా అనే దాని మీద ఒక పిహెచ్డి థీసిస్ చేయొచ్చు. కానీ ఇది జరగకుండా వాళ్ళు ఓడిపోతూ వచ్చారు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం కనిపిస్తూ వచ్చింది. పంజాబ్ లాస్ట్ మ్యాచ్ గెలవాల్సింది, వాళ్ళు వేరే డిఫరెంట్ లెవెల్లో చూక్ అయ్యారు. ఇక్కడ ఓడిపోతాను అనుకున్న మ్యాచ్ గెలిచారు, వాళ్ళకి వాళ్ళు ఒక ఓకే ఫైన్ యూ కెన్ స్టిల్ గెట్ ఇన్ టు దిస్ గేమ్ అనే ఆలోచనలో వచ్చారు. ఎస్ఆర్హెచ్ కి చాప్టర్ క్లోజ్. నాట్ అన్ ఐడియల్ వే ఈ మ్యాచ్ అనేది కూడా. ముందు మ్యాచ్ కూడా డిసిఆర్ఆర్ మ్యాచ్ కూడా హయ్యర్ రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు, అది కూడా కుదరలేదు. బట్ యా, హోప్ఫుల్లీ నెక్స్ట్ టూ మ్యాచెస్ చాలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఉందాం. ఎస్ఆర్ఎస్ జర్నీ ఎండ్స్, వాళ్ళు నెక్స్ట్ ఎవరిని బైబ్యాక్ చేయాలి, ఎవరిని రీటైన్ చేయాలి, న్యూ కమర్స్ ఏమైనా ఛాన్స్ ఇవ్వాలా, సమాజం ఏమైనా ముందుకు పంపించాలా, ఇటువంటి వాటి మీద ఆలోచనలు పెట్టుకోవాలి వాళ్ళు. దే హ్యావ్ టు థింక్ ఇన్ విచ్ వే వాళ్ళకి ఒక మంచి లెవెన్ అనేది కాన్స్టిట్యూట్ అవుతుంది. ప్రస్తుతానికి వాళ్ళు లెవెన్ తో ఆడట్లేదు, ది ప్లేయింగ్ విత్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే నలుగురు ప్రాపర్ బ్యాట్స్మెన్ ఉండాలి, అండ్ మీకు ఒక జెన్యున్ ఆల్రౌండర్ ఉండాలి, ఇద్దరు బ్యాట్ తో కాంట్రిబ్యూట్ చేయగలిగే వాళ్ళు ఉండాలి, ఒకళ్ళు బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు, లాస్ట్ లో ఏదో ఒక సింగిల్స్ టూస్ ఒక ఫోర్ కొట్టడానికి కేపబిలిటీ అన్న ఉండాలి, ముగ్గురు జెన్యున్ బౌలర్స్ ఉండాలి. ఇది ప్రాపర్ T20 టీమ్. మనం ప్రాపర్ T20 టీం ఎలా ఉండాలి ఈగల్ స్పోర్ట్స్ ఆల్రెడీ ఒక వీడియో చేసుకుని ప్లీజ్ సర్చ్ ఫర్ దాట్. అది లేకుండా ఇక్కడ వీళ్ళు ఇలా చేయడం అనేది వర్కౌట్ కావట్లేదు. సో లెట్స్ సీ సన్ రైజ్ ఏం చేస్తారు. పంజాబ్ కింగ్స్ నెక్స్ట్ మ్యాచెస్ దే మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, ఈ మ్యాచ్ డే మ్యాచ్ జాయిద్ స్టేడియం లో. టాస్ సంజు గెలిచాడు. టాస్ గెలిచిన తర్వాత ఈజీ అవుట్, సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హెల్ప్ అవుతుంది అనుకున్నాడు. అండ్ అటువంటి సిచ్యువేషన్ జనరల్ గా ఏం చేస్తారంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ లో హీట్ ఎక్కువగా ఉంది కాబట్టి బ్యాటింగ్ చేసి ఆ తర్వాత డిఫెండ్ చేద్దాం.